హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కృతికా స్కిటీ ఛానల్ ఈరోజు వీడియోలో బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బాత్ అనేది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా బాత్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అన్నమాట తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కంప్లీట్గా చూసారు కదా దీన్ని దోరగా వేయించండి ఇందులోనే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం నేను నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నది వేస్తున్నాను ఇది మనం హాఫ్ కప్ దాకా వేసుకోవాల్సి ఉంటుంది మనం వన్ అండ్ హాఫ్ కప్ వేసాం కాబట్టి ఇది హాఫ్ హాఫ్ కప్ దాకా కంప్లీట్ ప్రాసెస్కి సరిపోతుంది సో నేను కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసి మొత్తం రవ్వని దోరగా వేయిస్తున్నాను ఈ రవ్వ అనేది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒక్కసారి బాగా వేయించిన తర్వాత అరోమా అనేది చాలా బాగుంటుంది అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం అంతవరకు ఇలా బాగా వేయించుకోవాలి చూశారు కదా చాలా బాగుంటుంది ఈ రవ్వ ఇలా వేయించుకుంటే బాత్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ ప్రాసెస్లో మనము చక్కెర తీసుకున్నాను ఈ చక్కెర కొద్దిగా హాఫ్ కప్ తీసుకున్నాను ఇందులోనే మూడు యాలకులు కూడా తీసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఈ ప్రాసెస్లో మనకు వన్ అండ్ హాఫ్ కప్ దాకా మనకు షుగర్ కావాల్సి ఉంటుంది సో హాఫ్ కప్ దాకా నేను తీసుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు దాని పౌడర్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు కూడా ఇందులోనే యాడ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఇప్పుడు సేమ్ కప్పులో మనము నీళ్లు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకు త్రీ కప్స్ నీళ్ళు అవసరం పడుతుంది సో నేను మూడు కప్పులో నీళ్ళు వేస్తున్నాను చూడండి మీరు కొలతగా వేసారంటే ఖచ్చితంగా బాత్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు గ్లాస్లో అయినా కూడా వేసుకోవచ్చు గ్లాస్లో అయినా ఒక గ్లాస్ రవ్వతో అయినా కరెక్ట్గా మీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది అలా కొలతగా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టాను ఇందులోనే నెయ్యి వేసి కొద్దిగా దోరగా డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను చూసారు కదా వీటిని కూడా ఇలా వేయించేసి ఒక పక్కన పెట్టేసుకుందాము మరొక పక్కన మనము నీళ్లు వేడి చేస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా మరిగించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ ఒక పక్కన పెట్టేసుకుందాము చూసారా నీళ్లు బాగా మరిగిపోతున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసేద్దాం ఉండలు లేకుండా బాగా నీట్గా కలపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా బాగా నీట్గా ఉండలు లేకుండా బాగా కలపాలి మనము సిమ్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ మొత్తము తక్కువ మంట పెట్టుకొని ఇలా చేసుకోవాలి బాగా కలపండి ఇలా గట్టి పడుతుంది అనే తొందర ఏం లేదు బాగా కరెక్ట్గా మనకి సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఇప్పుడు ఇంకా కాస్త నెయ్యి యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ అలాగే పంచదార అన్నీ వన్ బై వన్ వేసేసుకుందాం ఇప్పుడు నేను పంచదార యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ కూడా మొత్తం అంతా వన్ అండ్ హాఫ్ కప్ దాకా వేసుకున్నాం కాబట్టి పంచదార స్వీట్ అనేది కూడా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఈ పంచదారలో నీరాంశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ నీట్గా సరిపోతుంది చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ స్నాక్ టైంలో కూడా మీరు పిల్లలకు చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది మా కృతిక అయితే ప్రసాదం లాగా ఉంది అమ్మ అన్నది చాలా బాగుందంట చూసారు కదా ఎంత బాగా కన్సిస్టెన్సీ చూడండి ఎలా సరిపోయిందో ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పైనాపిల్ లేదు కాబట్టి పైనాపిల్ వేస్తేనే చాలా బాగుంటుంది కేసరీభాత్ అనేది అలాగే మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉన్నా కూడా పాలల్లో కాసేపు ఒక టెన్ మినిట్స్ దాకా పాలల్లో నానబెట్టేసి కుంకుమ పువ్వు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను వేయటం లేదు చూసారు కదా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసాను నేను ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా కేసరి బాత్ అనేది చాలా సింపుల్గా రెడీ చేసేసాను మీరు కూడా తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అలాగే నాకు కమెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృతికాస్ కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్